ఆర్టీసీ కార్మిక సోదరులు ముఖ్యంగా కదిరి డిపో ఎన్ఎంయూ నేషనల్ మజ్దూర్ యూనియన్ కార్మిక సోదరులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. గడిచిన ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆర్టీసీ కార్మికులు ముఖ్యంగా 52,000 కుటుంబాలన్నీ కూడా ఏకపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చి అధికారంలో ఉండడానికి మా వాళ్ళ అండదండలు చాలా గొప్పగా మాకందరికీ కూడా వాళ్ళు అండగా నిలబడ్డారు. మరి వాళ్ళకు కూడా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి వచ్చిన వెంటనే దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఏ ముఖ్యమంత్రి ఆలోచన కూడా చేయలేని విధంగా ఈరోజు ఏపీఎస్ఆర్టీసీని విలీనం చేయడం, మరి కరోనా నేపథ్యంలో దాదాపుగా 6 నెలల పాటు బస్సులన్నీ కూడా డిపోలకే పరిమితమైనప్పటికీ కూడా కార్మికులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రతి నెల 1వ తారీఖున వాళ్ళకి జీతాలు ఇచ్చి వాళ్ళని ఆదుకోవడమే మరి గొప్ప కార్యక్రమం. అదేవిధంగా కదిరి డిపోకు సంబంధించినటువంటి ఎన్ఎంఏ వాళ్ళకి నేను ఎల్లవేళలా రుణపడి ఉంటా. వాళ్ళ యొక్క ఆశీర్వాదాలు ఎల్లవేళలా నాకు ఉండాలి. అదేవిధంగా వాళ్ళకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం ఎల్లవేళలు ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ మరొకసారి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఏపీఎస్ఆర్టీసీలోని 52,000 మంది కార్మికులు ఈరోజు ప్రభుత్వంలో విలీనం చేసిన 1 ఇయర్ సందర్భంగా అందరూ చాలా ఆనందోత్సవాల మధ్యన ఈ జగన్ గారి ప్రభుత్వంలో చాలా పండగ సంబరాలు ఈరోజు చేసుకున్న సందర్భం ఈ రోజు ఆర్టీసీ కార్మికులది. దానికి ప్రధాన కారణం పాదయాత్రలో గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి తన మాట ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రభుత్వం వచ్చిన తక్షణమే ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేసి చరిత్ర సృష్టించిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిదే. ఆ యొక్క ప్రభుత్వానికి ఏపీఎస్ఆర్టీసీలోని 52,000 మంది కుటుంబాలు ఎప్పుడూ రుణపడి ఉంటాం, వెన్నుదన్నుగా ఉంటాము. అదే రీతిలో మా గౌరవ అధ్యక్షులు నేషనల్ మజ్దూర్ యూనియన్ యూనిటీ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు శ్రీ పివి సిద్ధారెడ్డి గారు గత 10 ఏళ్ళుగా మాకు గౌరవ అధ్యక్షులుగా ఉండి మా ఆర్టీసీ కార్మికులకు ఎనలేని సేవలు అందిస్తున్నారు. ఆయనకు కూడా ఈ సందర్భంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఏదైతే 2020లో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నాం, మరి కార్మికుల పరంగా మేము కూడా జీతాలు రాని పరిస్థితుల్లో కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారు నెల నెల దాదాపు 300 కోట్లు ఆర్టీసీకి మరి ఇచ్చి మమ్మల్ని మా యొక్క కుటుంబాన్ని కూడా కాపాడిన ఘనత కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిదే. మరి మా సిద్ధారెడ్డి గారి గురించి చెప్పాలంటే మరి ఆయన ఈ కదిరి శాసనసభ్యుడుగా ఎన్నికైన తర్వాత ఈ ప్రజలకు చేసిన సేవలు చూస్తుంటే ఇంతకు ముందు ఎవరు కూడా ఈ యొక్క కార్యక్రమాలు చేసి ఉండలేదు, చేయబోరు కూడా. ఈ డబ్బుతో నభవిష్యత్తులాగా సిద్ధారెడ్డి గారే ఇక ఎన్నేళ్ళైనా శాసనసభ్యుగా ఉండాలి, కాబోయే మంత్రివర్యులు కూడా కావాలి, అదే మా ఆకాంక్ష. మంత్రివర్యులు అయితే ఈ నియోజకవర్గానికి ఈ పేద ప్రజలకు కళలన్నీ సాకారమవుతాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఆయనకు అష్ట ఐశ్వర్యాలు ఆరోగ్యము మరి ఈ ప్రజలకు సేవ చేసే సేవ కూడా ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా నేషనల్ మజ్దూర్ యూనియన్ తరఫున తెలియజేసుకుంటున్నాను. జై జగన్, జై సిద్ధారెడ్డి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సేవ ఆర్టీసీలో 56,000 మంది మా సభ్యులంతా మా జీవితం ఉన్నంత వరకు మేము మా పిల్లలకు కూడా మేము పోయినాను మా పిల్లలకు కూడా చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లో ఉన్నంత వరకు వేరే వాళ్ళకు ఓటు వేసే అవకాశం లేదు. మీ చదువులకు కానీ మీకు కానీ మనం బతికిన బతుకంతా కూడా ముందు ఒక ఎత్తు, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒక ఎత్తు. ఈ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకొని అతను బ్రతుకున్నంత వరకు వాళ్ళ ఫ్యామిలీ ఉన్నంత వరకు వాళ్ళ ఫ్యామిలీకి రుణపడి ఉండాలని మా ఫ్యామిలీలకు కూడా చెప్పే పరిస్థితి ఈరోజు మాకు సీఎం గారు చేశారు. అలాగే మా ఎమ్మెల్యే సిద్ధారెడ్డి సార్ గారు ఎన్ని రోజులు ఉన్నా కదిరి శాసనసభ్యులు పూర్తి కాలం సారు 5-6 సంవత్సరాలు సారు బతకాలని ఆ 100 సంవత్సరాలు కూడా కదిరి శాసనసభ్యులుగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలుపుతాను. 2021 నూతన సంవత్సర సందర్భంగా గౌరవనీయులు మా ప్రియతమ నాయకులు సిద్ధారెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అదేవిధంగా మా ప్రియతమ ముఖ్యమంత్రి మమ్మల్ని ఆర్టీసీ సంస్థను గవర్నమెంట్లో విలీనం చేసి సందర్భంగా సంవత్సరం కావడమైంది. ఈ సందర్భంగా మేము ఎంతో సంతోషంగా హ్యాపీగా ఈరోజు ఈ పండుగ జరుపుకుంటున్నామంటే ఆ మహానుభావుని అభిమానమే మాకు. మేము ఎల్లప్పుడూ కూడా జై జగన్ జగన్మోహన్ రెడ్డి అభిమానులము. అదేవిధంగా కదిరిలో మా అభిమాన నాయకులు
నేషనల్ మజ్దూర్ యూనియన్ గౌరవ అధ్యక్షులు శ్రీ సిద్ధారెడ్డి గారి అభిమానులు మేము ఎప్పుడూ కూడా ఈ సంవత్సరం కాకుండా ఇంకా నెక్స్ట్ జరగబోయే కాలమంతా కూడా ఎప్పుడూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అదే విధంగా సిద్ధారెడ్డి గారికి కూడా మేము రుణపడి ఉంటాం ఎందుకంటే ఈ రోజు ఈ హ్యాపీగా ఎంత ఈ కోవిడ్ వచ్చి ఎంత ఇబ్బందులు పడినా కూడా మేమైతే ఆర్టీసీలో కొంతమంది ఏదో ఇబ్బంది అనారోగ్యంతో పాలైనా కానీ మేమైతే ప్రతి ఒక్కరూ హ్యాపీగా ఈరోజు ఉన్నామంటే ఆ మహానుభావులు చెలవేయని చెప్పని ఈ అవకాశం ఇచ్చిన మీకందరికీ ధన్యవాదాలు. చంద్రశేఖర్ రెడ్డి నిల్వడు పాడ హైదరాబాద్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన సిద్ధారెడ్డి గారి నాయకత్వం, సిద్ధారెడ్డి గారి నాయకత్వం, సిద్ధారెడ్డి గారి నాయకత్వం, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, జై సిద్ధారెడ్డి సార్, జై జగన్.